कीर्तन सृष्टि कल्याण भाजनम चित्रजाचंद्रमदनित्यम हरिम सुरदय मंगल शुभ भगवान मंगल हरि अलवस्तम वहस्तम सुस्तम पराभव ईश्वरी उपदेश जनार्दन आपदमत्तारम सर्वंग्राम श्रीराम అక్కడేం చేస్తున్నావు రా? పర్వాలేదు, నువ్వు కాని నీ ఫోటోలు తీస్తాను. ఎన్ని ఫోటోలు తీస్తావు? అప్పటి నుంచి అదే పని రా. ఇది మనకు చాలా మెమరబుల్ డే అలెక్స్, గోల్డెన్ మూమెంట్స్, ఒక్కటి మిస్ కాను. నువ్వు కాని రమ్మన్నానా? శివా, యశస్వీ క్రియేషన్స్ విజయ ప్రాప్తిరస్తు శుభం. Thank you.
ఇందులేఖ గారు ఇంకా రాలేదు. తెలుసు, నేను తనకోసమే వెయిట్ చేస్తున్నా. టైం అవుతోంది. అది తెలుసు, ఇందాకే వాచ్ చూసుకున్నా. ఒక్కసారి ఫోన్ చేయండి సార్. 10 సార్లు చేశాను, రెస్పాండ్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్ వచ్చేసింది. సార్, నేను లోపల పొజిషన్ చూసేస్తా. సిద్ధపడి వచ్చింది విడిపోవడానికి. ఎదురు చూస్తున్నాడు విడిపోవడానికి. రమ్మంటున్నారు సార్. మిస్టర్ సూరజ్ అండ్ ఇందులేఖ, ఏమిటి మీ ప్రాబ్లం? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? కలిసి ఉండలేక. అదే ఎందుకు? ఉండలేము గనక. నాకు సిచ్యువేషన్ చెప్పకండి, కారణాలు చెప్పండి. మీది ప్రేమ పెళ్ళి అనుకుంటా, మీ బ్యాక్గ్రౌండ్లో రాసుంది. అప్పుడు పెద్దల్ని నిద్రించి మరీ పెళ్లికి తెగించారు. ఇప్పుడు ఆ పెళ్లికి వాల్యూ ఇవ్వకుండా విడిపోవడానికి తెగిస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడుంది, ఎవరిలో ఉంది? తను నేను అనుకున్న మనిషి కాదు, మోసపోయాను. అది తర్వాత అర్థమైంది. నాకు అర్థమైంది, నేను మోసపోయానని. అందుకే తన్నొద్దనుకున్నాను. నేను మాత్రం కావాలనుకుంటున్నానా? నాకు తనొద్దు. సైలెన్స్! మీరేం బళ్ళో పిల్లలా, కొట్టుకుంటారే? ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. దయచేసి విడాకులు ఇప్పించండి, ఇక నేను భరించలేను. భరించలేదు జడ్జి గారు, ఎలా భరిస్తుంది? తనకింకొకరితో సంబంధం ఉంది, ఈ పెళ్లి తనకి అడ్డం, అందుకే భరించలేదు. సూరజ్ బాబు, జడ్జి గారు నా పర్సనల్ విషయాలు మాట్లాడొద్దని చెప్పండి. ఈయన విడాకులు అడగగానే నేను సంతకం చేశాకే నేను నా లైఫ్ నిర్ణయించుకున్నాను. అయినా నన్ను వద్దనుకున్నాక నేనెవరితో ఉంటే ఈయనకేంటి? అహంకారం కాకపోతే అధికారం ఉన్నా లేకున్నా పెత్తనం చలాయించాలని ఎందుకు అనిపిస్తోంది? పెత్తనమా? అది నీలాంటి స్వార్థపరులపైన. నీ నీడ చూస్తేనే అసహ్యం, ఇక మనిషిని భరిస్తూ పెత్తనం కూడానా? ఐ హేట్ ఇట్. జడ్జి గారు, ఇప్పటికే చూడాల్సిన నరకం మొత్తం చూసేశాను. ఇకనైనా నన్ను ఇవిడు బారి నుంచి తప్పించండి, విడాకులు వెంటనే ఇప్పించండి. కుదరదు మిస్టర్ సూరజ్. మీకు 6 నెలల కాలం మ్యాండేటరీ పీరియడ్ ఉంటుంది. 6 నెలల తర్వాత అప్పుడు కూడా మీకు విడాకులు తీసుకోవాలనే అనిపిస్తే ఇచ్చేస్తాను. 6 నెలల? ఇంకా 6 నెలల? ఆగడం చాలా కష్టం. ఈ మనిషిని ఇంకో 6 నెలలు భరించడం చాలా కష్టం. ప్లీజ్ మేడం, అంత వ్యవధొద్దు, వెంటనే విడాకులు ఇప్పించండి. ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఇదేం చెట్టు కింద ఊరి పంచాయతీ కాదమ్మా, కోర్టు. ఇక్కడ చట్టం, న్యాయం, రూల్స్ ఉంటాయి. ఏది జరిగినా వాటి పరిధికి లోబడే జరగాలి. 6 నెలలు మీరిద్దరూ ఆగక తప్పదు. వెళ్ళండి.
బావా రాయిందు. హాయ్ అక్క. బావా ఒక్క నిమిషం. ఏమైంది ఇందు, సడన్ గా ఇలా వచ్చావే? రావాల్సి వచ్చింది, ఫోన్ చేసే టైం కూడా దొరకలేదు. విడాకుల కోసం కోర్టులో హాజరు కావడానికి సూరజ్ బాబు ఫోన్ చేశారు. అలా చూడకు బావా, ప్లీజ్. నా చేతుల్లో ఏం లేదు, అంతా డిసైడ్ అయిపోయింది. బాధగా ఉంది ఇందు, ఇది జరగకూడదని చెప్పాలని ఉన్నా ఛాన్స్ లేదు. ఎనీవే బీ హ్యాపీ. అజయ్ బాగున్నాడా? ఆరు నెలల తర్వాత కానీ డైవోర్స్ రావన్నారు. ఇందు డాక్టర్ గారు వస్తున్నారు. హలో భరత్, హౌ ఇస్ షీ? ఫైన్ సార్. డాక్టర్, బేబీ హార్ట్ బీట్ మీకే వినిపిస్తుందా? మేము వినొచ్చా? వై నాట్, కమ్ హియర్. ఇదిగో విను, వినిపిస్తోందా? అబ్జర్వ్ చేయమ్మా. కొట్టుకుంటుంది బావా. డాక్టర్ ప్లీజ్, ఇది రికార్డ్ చేసుకోవచ్చా? అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నప్పుడు అంతా సీడీలో వేసేమని చెప్తాను. ఇప్పుడు గైనకాలజిస్ట్ వస్తారు, ఆవిడ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చూడొచ్చా? ష్యూర్. వావ్. చూసావా భోజి తల్లి, అది కదిగో చేతులు, బుల్లి బుల్లి చేతులు. అక్క బొజ్జలు బొజ్జమ్మ, చూడు చూడు. నువ్వు బాగాయక నీకు బుజ్జమ్మకి
సీడీ చూపిస్తాను. బేబీ గ్రోత్ బాగుంది భరత్, ప్రీవియస్ మెడిసిన్స్ కంటిన్యూ చేద్దాం. బాయక్క, ఇదిగో బుజ్జితల్లి వీడియో నాతో తీసుకెళ్తాను, రోజు చూస్తాను. తన మూమెంట్స్కి నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తాను, ఓకేనా? అమ్మని బాగా చూసుకో బుజ్జితల్లి. ఫ్లైట్ టైం అవుతుంది బావా, వెళ్తాను. Take care.